ఫుడ్ పాయిజన్ విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాలలో పురుగుల అన్నంతో బెంబేలెత్తిస్తున్నారు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో వెలుగు చూసిన ఫుడ్ పాయిజన్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు విస్తరిస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్లో బాలికలకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆదివారం రాత్రి నుంచి బాలికలకు వాంతులు విరోచనాలు అయినప్పటికీ మంగళవారం వరకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్లో బాలికలకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆదివారం రాత్రి హాస్టల్లో 15 మంది బాలికలు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అయినా తగ్గకపోవడంతో మంగళవారం పేరెంట్స్కు సమాచారం ఇవ్వడంతో బాలికలను ఇంటికి తీసుకెళ్లారు. పోచంపల్లి స్కూల్ అమ్మ బిడ్డ చదువుకుంటుంది, నన్ను ఇవాళ మేడం రమ్మని మీ బిడ్డ ఇట్లా ఇంటికి వస్తాను అన్నది. అన్నవల్ల పోయినవాళ్ళే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు అందరూ అని చెప్పి 25 మంది రాకున్నారట ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు. ఇవాళ వాళ్ళు మేడం ఫోన్ చేసి ఇవాళ కాల్ తీసుకోమని చెప్పింది. ఈ మేడం ఏమంటుందట, అత్తనే ఎప్పుడొకరు రాదా అని అన్నారట. అంటే ఆదివారం పోచంపల్లి మోడల్ స్కూల్లో బగారా చికెన్ భోజనం పెట్టడంతో వాంతులు విరోచనలు అయినట్టు బాలికలు చెబుతున్నారు. 15 మంది బాలికలకు వాంతులు విరోచనాలు కావడంతో స్థానికంగా మాత్రలు ఇచ్చి నిర్లక్ష్యంగా వదిలేశారు. సోమవారమైన తగ్గకపోవడంతో విషయం బయటకు లీకైంది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు హాస్టల్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకోగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పురుగుల భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. సోమవారం రాత్రి డిఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా వైద్య సిబ్బందితో వచ్చి పిల్లలకు పరీక్షలు చేశారు. సండే రోజు మధ్యాహ్నం చికెన్ ఉన్న బగారా రైస్ పెట్టారు. ఆ మధ్యాహ్నం అందరు తిని ఈవినింగ్ వరకు అందరూ వామిటింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్ అని వామిటింగ్ చేసుకున్నారు. బాగామంది ఒక 15 మెంబర్స్ వామిటింగ్ చేసుకున్నారు, మోషన్స్ అయినాయి. వాళ్ళకి తగ్గలేక వాళ్ళు కొంతమంది కవర్ అయ్యారు. ఇంకా 6-7 మెంబర్స్కి మళ్ళీ మార్నింగ్ మండే రోజు మార్నింగ్ వాళ్ళకి స్టమక్ పెయిన్ అయింది, మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి. వాళ్ళు బియ్యంలో కూడా అన్నం వస్తుంది, బియ్యంలో కూడా పురుగులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మాకు తెలుసు. అదే మేము ప్రిన్సిపల్కి కాంప్లైంట్ ఇచ్చాము. ప్రిన్సిపల్ కూడా ఏమి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వచ్చి కూడా చూశారు ఎందుకు వస్తున్నాయో తెలుస్తలేదు. ఏం నమ్మడం చెప్తే ఏం చేద్దామమ్మా ఇట్లా వస్తున్నాయి అందరికీ అని అన్నది సీరియస్ అయింది. నిన్న డాక్టర్స్ చెకప్ చేసారు, అందరూ వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు. బియ్యంలో పురుగులు వస్తున్నాయి, ప్లస్ పైన వాష్రూమ్ చేయడం బాగాలేదు, ఒకటే వాష్రూమ్ బాగుంది. అవి వాష్రూమ్ వల్ల కొన్ని ఇళ్ళ వాటర్ కూడా పోతుంది. మేడం చెప్తే వాళ్ళు చూస్తారు, వాటర్ మేడం ఏం చెప్పినా కానీ వాళ్ళకి చెప్తుంది రాకుండా ఉన్నాయి. మేము చెప్తే కూడా మీకే వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటారు. టాబ్లెట్స్ కూడా కరెక్ట్ ఉంటలేదు. భోజనంలో పురుగులు వస్తున్నాయని అనేకసార్లు ప్రిన్సిపాల్కు, వార్డెన్కు బాలికలు చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఫుడ్ పాయిజన్కు గురైనట్లు స్పష్టమవుతుంది. నాసిరకం సరుకులు, రైస్లో పురుగులతో హాస్టల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. స్థానిక హాస్టల్ వార్డెన్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ఈ సంఘటనలో బాధ్యులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అనేది వేచి చూడాలి. ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు పేరెంట్స్. సార్ అక్కడికి పోయేసరికి అయితే దాదాపు ఒక ఉన్నారు 12-13 మంది అయితే ఉన్నారు. వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళలే ఈరోజు అంతా. కొందరికి వామిటింగ్ సటా, కొందరికి మోషన్స్ అవుతాను అని చెప్పారు. పేరెంట్స్ కూడా వచ్చారు, కొందరు తీసుకుపోయారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత పేరెంట్స్ పోయి కొందరు కాంప్లైంట్ ఇచ్చారట. స్టూడెంట్స్ చెప్పారట, చెప్పిన తర్వాత పేరెంట్స్ వెళ్ళారు, వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చారట మేడంకు. అయితే ఏదో పాత స్టాక్ ఉన్నది, సరే చూస్తామని చెప్పారట. దానికి ఇంకా వాళ్ళు ఏం కాలేదు మరి.